దేశానికి అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కి ఇరవై మూడు రోజులైంది గడ్డ కట్టే చలిలోనూ హస్తిన సరిహద్దుల్లో అన్నదాత పోరు సాగుతోంది సర్కార్ నుంచి స్పందన కరువైనా చావుకు కూడా వెనుకాడకుండా ఉద్యమానికి సై అంటున్నారు చలిగాలులకు రైతుల ప్రాణాల్లో గాల్లో కలుస్తున్నాయి ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు చట్టాల్ని రద్దు చేయడం తప్ప ఇంకేమీ వద్దని రైతులు పట్టుబడుతుంటే ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా అడగంటని కేంద్రం చెబుతోంది దీంతో ఈ చర్చల్లో ప్రతిష్టంభన వీడటం లేదు దేశ విదేశాల నుంచి రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతోంది బ్రిటన్ ఎంపీ ప్రీతి కౌర్ గిల్ రైతులకు సంఘీభావం ప్రకటించారు ప్రజాస్వామ్య పోరాటాలకు యూకే అండగా నిలుస్తుందని గిల్ ట్వీట్ చేశారు రైతుల విషయంలో బ్రిటిషర్ల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చించివేశారు సీఎం కేజ్రీవాల్ కరోనా కాలంలో అత్యవసరంగా పార్లమెంట్ లో బిల్లులను ఆమోదించారని మండిపడ్డారు రాజ్యసభలో ఓటింగ్ జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను ఆమోదించిందన్నారు ఆయన ఢిల్లీ హర్యానా సరిహద్దులోని టిక్రీ వద్ద ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్ కు చెందిన రైతు తీవ్రమైన చలితో చనిపోయాడు రైతుల్ని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలుస్తున్నారు దుప్పట్లు ఆహార పదార్థాలు అందిస్తున్నారు రైతుల కష్టాలేంటో మాకు తెలుసు ఆందోళనలు చేయడమే మీకున్న ప్రత్యామ్నాయం అనేది మాకు తెలుసు మీరు కోర్టును ఆశ్రయిస్తే కమిటీని ఏర్పాటు చేస్తామంటూ రైతులకు సూచించింది సుప్రీంకోర్టు అయితే కమిటీ వేయాలని సుప్రీంకోర్టు చేసిన సూచన సమస్యకు ఒక పరిష్కారం కాదని చట్టాలను పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని రైతు నేతలు చెబుతున్నారు చలిగాలలు చుట్టుముట్టినా వైరస్ భయం ఉన్నా తమ డిమాండ్లు నెరవేరే వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు రైతులు